బయోఫిష్ ట్యాంకుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీటి ద్వారా చేపల పెంపకం చేపడుతుంటారు. తమిళనాడులోని ఈ వ్యాపారం మంచి లాభాలు అందిస్తుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఈ బయోఫిష్ ట్యాంకులు సిరులు కురిపిస్తున్నాయి. చిన్నపాటి కృత్రిమ చెరువులుగా కనిపించే ఈ బయో ట్యాంకులకు పెట్టుబడి తక్కువ. ఇక చేపల పెంపకంలో అనుభవం లేని వారు కూడా మత్స్యశాఖ వద్ద శిక్షణ పొంది ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. శిక్షణ తీసుకుని తక్కువ పెట్టుబడితో కొద్దిపాటి స్థలంలోనే బయోఫిష్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా బయో ట్యాంక్ వ్యాపారం ద్వారా తమిళనాడులోని చాలా కుటుంబాలు ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇక బయో ట్యాంకులను చాలా తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేయవచ్చు. టార్పాలిన్ వేసి అందులో నీటిని నింపి చేపలు పెంచుకోవచ్చు. తక్కువ నీటితోనే చేపల పెంపకాన్ని చేపట్టగలుగుతున్నామని రైతులు పేర్కొన్నారు. ఒక్కో బయోఫిష్ ట్యాంకులో 450 తిలాపియా, లాబ్స్టర్ రకాలకు చెందిన చేపలను పెంచుతున్నట్లు ఆ రైతులు చెబుతున్నారు. ఇంటి దగ్గరే 2 బయోఫిష్ ట్యాంకులు పెట్టుకుని 1000 చేపల వరకు పెంచుతున్నారు. ఇక ఈ ట్యాంకుల్లో ఉండే చేపలను రక్షించేందుకు వలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వల ద్వారా కప్పి కొంగలు, కాకుల నుంచి చేపలను రక్షించుకుంటున్నారు. ఇక ఈ బయోఫిష్ ట్యాంకుల ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇస్తోంది. మహిళలకు 60%, పురుషులకు 40% సబ్సిడీ అందిస్తోంది. ఈ రాయితీతో పాటు లబ్ధిదారులకు తమిళనాడు మత్స్యశాఖ తగిన శిక్షణ కూడా ఇస్తోంది. ఇలా ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుండటంతో ఆక్వా రంగంలో పూర్వ అనుభవం లేని వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా తక్కువ ఖర్చుతో లక్షల్లో ఆదాయం పొందవచ్చని ఈ బయోఫిష్ ట్యాంకులను నిర్వహిస్తోన్న రైతులు చెబుతున్నారు.